భాగవతం చెప్తున్నప్పుడు చూడవలసిన కోణాలు. తస్యాహ విశుద్ధిమన్విచ్ఛన్, అన్నిటిని శుద్ధి చేయదలుచుకున్నాడు స్వామి. అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. తస్యాహ విశుద్ధిమన్విచ్ఛన్ కల సంయమనావతారః. ఈ రెండు మాటలు గమనించుకుంటూ పరమాత్మ ఆ కాళీయుడి మదం అనచడానికై అక్కడ కృష్ణ కదంబమధిరుహ్యతతోతితుంగం ఆస్ఫోట్య గాఢరసనోన్యపతద్విశోదే. అక్కడ ఒడ్డున ఒక కదంబం వృక్షం ఉన్నది. ఆ కదంబ వృక్షం కొమ్మ మీద కృష్ణ పరమాత్మ వెళ్ళి నిలబడ్డాడు. అక్కడికి అంటే అక్కడి నుంచి దుమకబోతున్నాడు. ఆ దుమకబోతున్న కృష్ణ పరమాత్మను ఒక్కసారి ధ్యానించాలండి. ప్రతి లీలలో చూపించిన ప్రతి రూపము ధ్యానం చేయడానికి కావలసిన అపురూపమైన దివ్యమంగళ విగ్రహమే. ఈ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఎంత రమ్యంగా చెప్తారంటే, పోతన గారు ఇక్కడ పూర్వజన్మల తపఫలంబుగా కృష్ణ చరణస్పర్శనంబునకు నోచుకున్న ఒక కదంబ భూజంబు పైనెక్కే అన్నాడు ఇక్కడ. అంటే ఆ కదంబ వృక్షం ఎవరయ్యా అంటే, ఒక మహాతపస్వి కృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శకు నోచుకుని అనేక జన్మల తపఫలంగా స్వామి పాదం తాకడం కోసం అక్కడ చెట్టై పుట్టాడయ్యా ఒక యోగి అని చెప్పాడు. ఇక్కడే బృందావన యొక్క రహస్యం. చెట్టుని పుట్టని అని పొగుడుతాడు. ఎందుకు పొగిడాడంటే, గొప్పవి చెట్లు అని చెప్పడమే కాదు, ఆ చెట్ల రూపంలో ఉన్నవారు గొప్పవారు. అందుకే ఇవి యోగుల్లా కనబడుతున్నాయి అంటాడు బయటికి. నిజానికి యోగులే.